నాలుగేళ్లు పూర్తయిందని సజ్జల అన్నారు. జగన్ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లేంది అన్నారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికి బాబు వస్తున్నారని సజ్జల అన్నారు. టీడీపీని ఎదుర్కోవడానికి వైసీపీ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండాలని సజ్జల అన్నారు. నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఇదిగో నా పక్కన ఉండే నా జోడి ఈయన, ఈయనకు నాకు ఇదిగో ఇట్లా కుదిరింది అంతా ఒక పద్ధతి ప్రకారం రావాలి. మనకుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఒక అంశ అంశ అయితే పైనుంచి ఆయన ఇచ్చారు జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసత్వం ఉంది, ఆ వారసత్వాన్ని నమ్మిన ఇది నా అంశ నాకుంది, నన్ను నమ్మండి అన్నాడు. అడుగు వేశాడు, పదేళ్ళు ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజలు ఏదైతే ఆశ పెట్టుకున్నారో వాటన్నింటినీ తీర్చగలిగిన నాయకుడు ఇక్కడ ఉన్నారని జనం నమ్మినారు, అది అధికారం ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ఇట్లా పని చేయకపోతే బహుశా ఈరోజు మనమందరం ఇట్లా సెలబ్రేట్ చేసుకోగలిగే వాళ్ళం కాదు, ఇంత ధీమగా మాట్లాడగలిగే వాళ్ళం కాదు. ప్రజల ఆశీస్సులు మధ్యలో వచ్చిన ప్రతి ఎన్నికలో మనకు ఇంతగా ఉండేవి కాదు. మనం వీళ్ళు చెప్పినట్టు ఏదో కిందికి విపరీతంగా పక్కగా కమిటీలు వేసుకుని నడుస్తున్న పార్టీ కాదు. ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే. ఇక్కడ ఏదో హైరార్కీ పైన కింద లేదు, మా దగ్గర నుంచి కింది వరకు అందరం కార్యకర్తలమే. అందరం ఆయన కోసం పనిచేస్తాం, ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడుగు అంత బలమైన, ప్రజలకు అవసరమైన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన అడుగు కాబట్టి. అది దేవుడి నుంచి వేస్తున్నాడు కాబట్టి. ఎన్నికల కోసం చూసి ఇప్పుడు ఈ 6 నెలల చంద్రబాబు ఇవన్నీ మీరు చూడండి, 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు పథకాలు మొదలు పెడతాడు. అలాగే